ప్రిలారా, విశ్వాసాన్ని ప్రయోగించాలండి. దేవుని కొరకు దాతృత్వంతో చేయి చాపటం కూడా విశ్వాసాన్ని ప్రయోగించటమే. కాస్త తెలుసుకోండి, డెవలప్ కాండి, డెవలప్. ఒకసారి వర్షాలు పడట్లేదంట, వర్షాలు పడట్లేదంట ఆ ఊర్లో. సరే, ఇట్లానే చర్చ్కి బిలీవర్స్ వెళ్తూ ఉంటారు కదా విశ్వాసులు. పాస్టర్ గారు అనంట, మనం 3 రోజులు కూటాలు పెడదాం, 3 రోజులు కూటాలు పెడదాం, భారంగా ప్రార్థన చేద్దాం, జోర్న వర్షం కురవాలి, మీరు సిద్ధపడి రావాలి, 3వ రోజు ఒక పని చేయాలని అంట. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. వర్షంలో తడిసేవాళ్ళు ఇంకాస్త గట్టిగా చెప్పండి. 3వ రోజు మీరు ఒక పని చేయాలని అంట. ఏంటంటే, మీ విశ్వాసానికి రుజువుగా, మీ విశ్వాసానికి గుర్తుగా, మీ విశ్వాసానికి నిదర్శనంగా లేకపోతే సూచనగా మీరు చర్చికి వచ్చేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువు తీసుకొని రండి అన్నాడట. సరే, 2 రోజులు కోటం అయిపోయింది, 3వ రోజు ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి అందరూ తలా ఒక వస్తువు తీసుకొచ్చారు. అందరూ కలిసి ప్రార్థన చేశారు. ప్రార్థన స్టార్ట్ అయింది, అప్పటిదాకా వాన లేదు. వీళ్ళు ఎప్పుడైతే ప్రార్థన మొదలుపెట్టి 3వ రోజు కూటం బాగా ఆరాధన జరుగుతూ ఉందో, కారు మేఘాలు గమ్ముతూ ఉన్నాయి, నల్లగా మబ్బులు పట్టేస్తూ ఉంది. పట్టేసి ప్రార్థన సగంలో వచ్చేసరికి జోరున ఇలానే వర్షం భయంకరంగా పట్టు మొదలుపెట్టింది. ఇక అందరూ చప్పట్లు కొట్టి, హే హే హే, ప్రార్థన విన్న దేవునికి స్తోత్రం 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 అని మహిమపరిచారు. పాస్టర్ గారు చాలా సంతోషం, మీ విశ్వాసానికి నిదర్శనంగా వస్తువులు తెమ్మన్నా కదా, తెచ్చారా అంటే, ఓ తెచ్చామని అందరూ ఎత్తి చూపించారు. వారి విశ్వాసానికి నిరూపణగా కొంతమంది ప్రేయర్ ఆయిల్ బాటిల్ చూపించారు, ప్రేయర్ ఆయిల్ బాటిల్ చూపించారు. కొంతమంది కొత్త పరిశుద్ధ గ్రంథాలు చూపించారు, పాతది కాకుండా కొత్తది. కొంతమంది చెక్క సిలువలు చూపించారు, చెక్క సిలువలు. దేవునికి మహిమ, హల్లెలూయా. కొంతమంది కొవ్వొత్తులు చూపించారు, కొవ్వొత్తులు, కొవ్వొత్తులు చూపించారు, చెక్క సిలువలు చూపించారు, నూనె డబ్బాలు చూపించారు, కొత్త బైబిళ్ళు చూపించారు. అందరైతే చూపించి, హే నా విశ్వాసాన్ని బట్టే కార్యం జరిగింది కాదు అన్నీ గమనించాడు. ఆ చివర ఎక్కడో గొడుగు కనపడుతుంది. ఆ గొడుగు చూసిన తర్వాత ప్రభు గట్టిగా స్తోత్రం చెప్పి పాస్టర్ గారు ప్రార్థన ముగించారు. ఏమైందో, ఏం జరిగిందో మీరే నాకు చెప్పాలి. విశ్వాసానికి నిరూపణగా ఒక వస్తువు తెమ్మన్నాడు ఆయన. ప్రార్థన ఏం చేస్తున్నారు వాళ్ళు, దేని గురించి చేస్తున్నారు? రోగం గురించి చేస్తున్నారా, వర్షం గురించి చేస్తున్నారా? రోగం గురించి చేస్తే దానికి సంబంధించింది ఏదో చూపించు, ఆయన సిలువ యాగాన్ని గురించి చేస్తే దానికి సంబంధించింది ఏదో చూపించు. వర్షం కోసం చేస్తున్నప్పుడు నీ విశ్వాసానికి నిరూపణగా వస్తువు తెమ్మంటే తేవాల్సింది ఏంటంటే గొడుగే. అది ఒకరి దగ్గర కనపడింది. అప్పుడు పాస్టర్ గారు ఒక మాట చెప్పి ప్రసంగం ముగించారు. ఇంతమంది విశ్వాసం కాదు కానీ అదిగా గొడుగు పట్టుకున్న వ్యక్తి ఎవరో ఆ వ్యక్తి విశ్వాసాన్ని బట్టి దేవుడు కార్యం చేశాడు అన్నారు. అపోస్తల కార్యం 12లో పేతురు చెరసాల్లో బందీ అయినప్పుడు పేతురు బయటికి రావాలని సంఘము అత్యాసక్తితో ప్రార్థన చేస్తూ ఉంటే రోదే అనే చిన్నది ప్రార్థన చేయకుండా పైన తిరుగుతుంది. మొన్న చెప్పా, ప్రార్థన చేయకుండా వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే ఈ చిన్నపిల్ల ప్రార్థన చేయకుండా అటు ఇటు తిరుగుతుంది.
చిన్నది కదా, ఫోన్లేని వదిలేసాడు. ప్రార్థన స్తోత్రం స్తోత్రం ప్రభా, నిదాసుని ప్రభా, పేతుర్ని బయటకు తీసుకొని రా ప్రభా, హల్లెలూయా 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 స్తోత్రం అయ్యా 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 అన్న. పేతురేమో జైల్లో ఉన్నాడు, బయటకు వచ్చే ఛాన్సే లేదు. ఖచ్చితంగా పేతుర్ని చంపడానికే తీసుకెళ్ళారు. వీళ్ళందరూ మోకాళ్ళని భారం కలిగి అత్యాసక్తితో ప్రార్థన చేయించుండగా ఆ చిన్నపిల్ల ప్రార్థన చేయకుండా అటు ఇటు తిరుగుతుంది. మధ్యరాత్రికి దేవుని జవాబు ప్రారంభమైంది. జవాబు ప్రారంభమై ఒక దూత చెరసాల్లో ప్రత్యక్షమై పేతుర్ని సంకెళ్ళలో నుంచి విడిపించి బయటికి తీసుకొని రావడానికి అడ్డుగా ఉన్నటువంటి చెరసాల గేట్లు ఏవైతేనే ఓపెన్ చేసి అక్కడ నుంచి బయటికి తీసుకొచ్చి ఓ ప్రాంతాన్ని తీసుకొచ్చి అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. పేతురు అనుకుంటున్నాడు కల భలే ఉంది, కల అనుకుంటున్నాడు. నిజమనుకోవట్లా, కల వచ్చింది అనుకుంటున్నాడు. సరే కాసేపటికి తెలివి వచ్చింది, ఇది కల కాదు నిజమే అని చూసుకొని ఎటు పోవాలో ఆలోచించి సంఘం ప్రార్థనా బృందం ఎక్కడ కూడుకుంటారో తెలుసుగా, ఆ కూడుకునే ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి తలుపు తడుతున్నాడు. లోపల వెళ్ళే ప్రభువా, సీమోన్ పేతుని బయటికి తీసుకొని రా నాయనా, మాకున్న దిక్కునా ప్రభువా, పెద్ద దిక్కునాయనా, ఓ తండ్రి హల్లెలూయా గ్లోరీ 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 అంటున్నారు వాళ్ళు. స్తోత్రం ఏమంటున్నారు, గ్లోరియా గ్లోరియా గ్లోరీ గ్లోరీ అంటున్నారు. పేతురు తలుపు తడుతున్నాడు. ఈ చిన్నపిల్ల పోయి ఈరోజే వెళ్ళి తలుపు తీసి ఫస్ట్ సౌండ్ ఏంటది వాయిస్ వచ్చింది, పేతురు అని స్వరం గుర్తుపట్టి తలుపు తీయాలిగా, తలుపు తీయదు, పరిగెత్తుకుంటా వాళ్ళ అమ్మవాళ్ళ దగ్గరికి వెళ్ళి పేతురు వచ్చాడు అని చెప్పింది. వాళ్ళు ఆశ్చర్యపోయి ఎందే అంట, పేతురు వచ్చాడు, తలుపు వెనక ఉండి తట్టుతున్నాడు, చెప్దామని వచ్చా. పేతురు రావడాడు పిచ్చిదానా అంటున్నారు వీళ్ళు. అప్పటిదాకా ఏమని ప్రార్థన చేశారు, ప్రభా పేతుర్ని పంపయ్యా అని ప్రార్థన చేశారు కదా. అప్పటిదాకా భారం కలిగి అత్యాసక్తితో ప్రార్థన చేసి ప్రార్థనకు దేవుడు జవాబు ఇచ్చాడంటే నమ్మట్లా. ఆ మాట చెప్పిన అమ్మాయిని నువ్వు పిచ్చిదానివి అన్నారు. పిచ్చిపట్టిందా, ధర్మశ్రీ కూర్చో, పేతురు రావటం ఏంటి, చిన్నదానికి ఆశ్చర్యం, ఒరే వీళ్ళ భక్తి సల్లంగుండా, ఇప్పుడు దాకా ఇంతసేపు భారం కలిగి ప్రార్థన చేశారు, పేతురు రావటం అంటే ఆశ్చర్యపోతున్నారు ఏంటి, ప్రార్థన చేస్తే దేవుడు ఇస్తాడు కదా, బంధకాల్లోంచి విడిపిస్తాడు కదా, జవాబు ఇస్తాడు కదా, జవాబు వచ్చిందని ఏం చెబుతుంటే నన్ను పిచ్చిదంటారు ఈ మొత్తానికి వీళ్ళందరూ మెంటలో వాళ్ళు అనుకుంది. మమ్మీ నాగ్గా అదే పిచ్చి, నీకు పిచ్చి, వచ్చాడే బయట ఉన్నాడు, తలుపు తడతానే ఉన్నాడు, సప్పుడు వస్తుంది. పేతురు గాలే కానీ ఆయన దూతను పంపించి ఉంటాడు. నేను విన్నానమ్మా, పేతురు గొంతే పోయి తలుపు తీస్తే పేతురే విభ్రాంతి నొందారు. చిన్నదానికి ఏం విభ్రాంతి లేదు, నార్మల్గా ఉంది. అక్కడ ఆ పాయింట్లో ఒక మాట అందించాను పోయినసారి, అంతమంది కలిసి అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారు కదా, అసలు వారి విశ్వాసాన్ని బట్టి పేతురు బయటకు వచ్చాడా, ఎవరి విశ్వాసాన్ని ఆధారం చేసుకుని దేవుడు పేతుర్ని బయటికి పంపించాడో తెలుసా. అంతమంది అత్యాసక్తితో ప్రార్థన చేస్తున్నారే వారి విశ్వాసాన్ని బట్టి కదా, ఎందుకంటే వాళ్ళు లేదు, అల్ప విశ్వాసం. కానీ అసలు విశ్వాసం ఎవరిలో ఉందో తెలుసా, ఆ చిన్నదానిలో ఉంది. చిన్నదానిలో పెద్ద విశ్వాసం. అందుకే వాళ్ళు ప్రార్థన చేస్తుంటే తను ప్రార్థనలో ఉండిద్ది అసలు వాస్తవంగా ఉండలా. ఎందుకో తెలుసా, అందరూ మోకాళ్ళుని ప్రార్థన చేస్తే మరి పేతురు గారు ఇప్పుడు ఈ ప్రార్థన ప్రభు విని పేతురుని పంపిస్తాడు కదా, మరి ఆయన వచ్చి తలుపు కొడితే మరి తలుపు తీయాలంటే నేను కూడా ప్రార్థనలో ఉంటే ఎట్లా. కాబట్టి ఆయన వస్తాడు, తలుపు కొడతాడు, నేను తీయాలి అని ఈ ప్రార్థనకు జవాబు ఎప్పుడొచ్చిద్దా అని అటు ఇటు తలుపు కాడికి వీళ్ళ దగ్గరికి, తలుపు కాడికి వీళ్ళ దగ్గరికి. పేతురు తలుపు తట్టాడు, స్వరం వింది, హల్లెలూయా, ప్రార్థనకు జవాబు వచ్చిందో చనిపోయింది. వాళ్ళు ఏం చేశారు, మెంటల్ దాన నోరుమయ్య అన్నారు.
ఎవరు మా ఇంట్లో వాళ్ళు అయ్యారు చివరికి? వాళ్ళు అయ్యారా? ఆ పిల్లయిందా? కాబట్టి అంతమంది విశ్వాసం కాదు. ఆ చిన్నది పెట్టుకున్న నమ్మకాన్ని సిగ్గుపరచలేదు దేవుడు, సిగ్గుపరచలేదు. నా మేనగోడల కూతురు ఉంది, నా మేనగోడల కూతురు చిన్నది, మూడో అక్క కూతురి కూతురు, పేరు సింధు. కొన్ని సమస్యల వల్ల ఆ పిల్ల తల్లిదండ్రి విడిపోయారు. విచిత్రం చెప్పిన విడాకులు కూడా తీసుకున్నారు. మరి విడాకులు తీసుకున్నప్పుడు మరి ఎవరి జీవితాలు వాళ్ళు చూసుకోవాలి కదా. మరి ఈ పిల్ల జీవితం ఏంటని వాళ్ళు ఆలోచించి, అసలు పిల్ల ఏమంటది, తల్లి జీవితాన్ని గురించి పిల్ల ఏమంటుందని పిల్లను అడుగుతున్నారు. అమ్మా, మరి అమ్మ ఒంటరిగా ఉంది కదా, మరి అమ్మ జీవితం ఏంటమ్మా అని అడిగితే ఆ చిన్నది ఏడుస్తుంది. ఎందుకంటే తన తండ్రి, ఇప్పుడు నాన్న స్థానం వేరు కదా, నాన్న నాన్న, అమ్మ ప్రక్కన మరొకరు ఊహించలేదు కదా నాన్న, ఏడుస్తుంది. ఒకరోజు ముచ్చటగా దగ్గర పిలిచి నేను, అమ్మా ఏంటి అమ్మ సంగతి ఏందన్నా, అసలు దాన్నోటి నుంచి ఏమొచ్చుద్దాన్ని, నేను దేవుని ఎందు విశ్వాసం ఉంచిన వాడిని, నాకు విశ్వాసం ఉంది. ఆ చిన్న పిల్ల చిన్నది దగ్గర కూర్చోబెట్టుకుని సింధు అమ్మ సంగతి ఏందని అడిగితే, తాతయ్య అక్క మనవరాలు కదా, నేను తాతను అన్నమాట, తాతయ్య మా డాడీ వస్తాడు తాతయ్య, నాకు విశ్వాసం ఉంది అంది. నాకు ఏ డైలాగ్ వేస్తే నేను నోరు మూస్తానో అది వేసేసింది నాకు. నేను ఆ చిన్నదాని దగ్గర తీసుకుని దాని మీద చెయ్యి ఉంచి కన్నీరు విడిచి ఒక మాట అన్నా, ఈ పసిబిడ్డ విశ్వాసాన్ని నువ్వు సిగ్గుపరుస్తావా యేసయ్యా అన్నా. ఇది నమ్ముతుంది కదా, వీళ్ళెవ్వరు నమ్మట్లేదు, వీళ్ళెవ్వరు నమ్మట్లేదు, ఈ చిన్నది నమ్ముతుంది కదా, దీని విశ్వాసమైనా నువ్వు చూడవా, దాని విశ్వాసాన్ని నువ్వు చిన్నపుచ్చుతావా, సిగ్గుపరుస్తావా, ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అన్నా. చాలా త్వరితగతిన విడిపోయిన ఆ పిల్ల తల్లిదండ్రి ఇద్దరు మళ్ళా తిరిగి కలుసుకున్నారు. హల్లెలూయా, ఆశ్చర్యం. 7 సంవత్సరాలు అయిపోయింది విడిపోయి, 7 సంవత్సరాల తర్వాత తిరిగి కలుసుకున్నారు. విడాకులు చినిగిపోయినాయి యేసు నామంలో. ఈసారి మళ్ళీ ఎట్లా, విడిపోయినప్పుడు అన్యుడిగా విడిపోయాడు, ఇప్పుడు రక్షణ పొంది, మారు మనసు పొంది, బాప్తిజం పొంది, ఇప్పుడు నాకు పరిచారకుడైనాడు. ఒక చిన్న బిడ్డ విశ్వాసాన్ని కూడా సిగ్గుపరచడు దేవుడు. ఆ విశ్వాసం ఉంచితే, పెద్దోళ్ళ విశ్వాసం ఉంచితే నేను కార్యం చేస్తా, చిన్న చిన్న వాళ్ళ విశ్వాసం ఉంచితే నేను చేయను అని ఎక్కడ చెప్పలా. అసలు చెప్పాలంటే పిల్లల్ని చూసే సిగ్గు తెచ్చుకోవాలి మనం. ఏం తెచ్చుకోవాలి పెద్దగా చెప్పండి, దేని విషయంలో? వాళ్ళ దగ్గర ఎంత విశ్వాసం ఉంటుందనుకున్నా నమ్ముతారు, నమ్ముతారండి. అయ్యో భూచోడు వస్తున్నాడు అని నువ్వు చెప్పు, భూచోడు అంటే ఏందో కూడా దానికి తెలియదు, కానీ పరిగెత్తుకుంటుంది నీ దగ్గరకు వచ్చింది అంటే ఏదో భయంకరమైంది, అమ్మ ఇలా శబ్దం చేసిందని నమ్మి పరిగెత్తి. పసిబిడ్డ విశ్వాసం, నువ్వు లేని దాని గురించి చెప్పినా సరే ఉందని నమ్మేస్తుంది. అది కదిగో చందమామ రావే రావే, వస్తుంది వస్తుంది చందమామ వస్తుంది, ఆపట్టు ఆపట్టండి, నిజంగా వస్తుందేమో విశ్వాసం. చందమామ వచ్చిద్దంటే నమ్మిద్ది, జాబిల్లి వచ్చిద్దంటే నమ్మిద్ది, భూచోడు వచ్చాడంటే నమ్మిద్ది, ఏసైని అడిగితే ఇస్తాడంటే నమ్ముతాడు. వాళ్ళమ్మ ఎప్పుడు చెప్తా ఉంటే బొడ్డోడు, వాడికి ఏది కావాలన్నా ఏసైని అడుగునానా, ఏసై ఇస్తాడు అంటే ప్రతిదీ మోకాళ్ళుని ప్రార్థన చేయటం అలవాటు వాడికి. రోజు ఒక ఆలోచన వచ్చింది వాడికి, ఐడియా, వాడికి జామెంట్రీ బాక్సు, ఒక
1000 రూపాయలకు సరిపోయిన ఖర్చు ఉంది వాటికి. ఈవిడేం చేశాడు తెలుసా? మోకాళ్ళను అడగటం కాదు కానీ నేను ఏసైకి లెటర్ రాస్తా అని మొదలుపెట్టాడు. ఏసైకి ఉత్తరం రాస్తా అని మొదలుపెట్టాడు. ఉత్తరం రాశాడు. యేసు ప్రభువా, నాకేది కావాలన్నా నువ్వు ఇస్తావని మమ్మీ చెప్పింది. నాకిప్పుడు మొత్తం జామెంట్రీ బాక్స్తో సహా స్కూల్ డ్రెస్తో సహా వీటన్నిటికి గాను నాకు 1000 రూపాయలు ఖర్చు అయిద్దట. ఈ 1000 రూపాయలు మమ్మీ దగ్గర లేవు, కాబట్టి నువ్వు జోక్యం చేసుకొని హెల్ప్ చేస్తే నేను అవన్నీ తెచ్చుకొని స్కూల్కు పోతా ప్రభా, సహాయం చేయమని మొత్తం వాడు వచ్చి రాని అక్షరాలతో రాసి కింద ఆడి పేరు పెట్టి ఆ చిన్నోడి పేరు పెట్టి ఆ కార్డు వేసేసాడు. వాడు అడ్రస్ రాశాడు. వాడు అడ్రస్ రాశాడు. ఎక్కడికి పంపుతున్నాడు అడ్రస్ రాయలా? ఎక్కడికైనా పంపుతాడు. ఏసై అడ్రస్సే మీకు తెలుసా? పరలోకంలో ఉన్న ప్రభువుకి అన్నాడు. ఇప్పుడు పోస్ట్ మ్యాన్ పరలోకం పోయి ఆడిస్తాడు ఉత్తరం? దేవునికి స్తోత్రం కలుగును కాక. హలే, నీటికి ఇలా రాసుకొని పోయి బాక్సులో వేసి వచ్చాడు ఇంటికాడు. అదే రోజు ఆ ఉత్తరాలు తీసుకొని, మాయ్ మాయ్ ఏం చేస్తున్నా, స్తోత్రం చెప్పండి, వినండి, విశ్వాసం బలపడిద్ది కాస్త. ఆ పోస్ట్ మ్యాన్ అన్ని ఉత్తరాలు చూసి వీడి చూశాడు. ఒరి ఒరి వీడే ఒకటి నవ్వుకున్నాడు. పరలోకంలో ఉన్న యేసు ప్రభుకి అని మొదలుపెట్టి రాశాడు కదా. రాసి వాడి అమౌంట్ ఏదేది ఖర్చు ఉందో ఎంత అమౌంట్ కావాలో అంత రాశాడు. అసలు పరిశుద్ధాత్మ దేవుని నడిపింపు చూడండి. నాకు తెలియదండి ఇది. ఈరోజు చిల్డ్రన్స్ డే అంట, పిల్లల రోజు అంట ఈరోజు. నాకు తెలియదు. దేవునికి మహిమ కలుగుతుంది. హల్లెలూయా. దేవుని ఆత్మ నడిపింపది నిజం. నాకు తెలియదు చిల్డ్రన్స్ డే అని. పిల్లలు బాగా వినండి రా. లెటర్ రాస్తే ఆ చూశాడు. చూసి నవ్వుకున్నాడు ఆయన. మరి ఎంత బాగా రాశాడు వీడు అని ముచ్చడి పడ్డాడు. ముచ్చడి పడి సరే అడి అడ్రస్ ఇచ్చాడు. ఉత్తరం ఆడికి పంపుతున్నాడు. ఆ అడ్రస్ ఇలా పరలోకంలో ఉన్న యేసు ప్రభుకి. ఈ పోస్ట్ మ్యాన్ చూసి ముచ్చడి పడి పాపం వాడు దేవుడి మీద అంత నమ్మకం పెట్టుకున్నాడు, నేను ఎందుకు సిగ్గుపరచాలని. ఒక 500 వాడి పేరు అది నోట్ చేసుకొని అడ్రస్ తీసుకొని నీట్గా ఆయనే తీసుకెళ్ళి వాడి ఇంటికి, బాబు ఈ ఇంట్లో ఫలానా పేరు గల్లా బాబు అంటే వాడే వచ్చాడు. నేనే అని, నాన్న నీకు ఉత్తరం రాసినట్టున్నావు కదా పరలోకం యేసు ప్రభుకి, ఆయన నీకు డబ్బులు పంపించాడు, ఒక 500 పంపించాడు, ఇదిగో నాయన నేను ఇచ్చాడు. వాడు సంతోష డబ్బులు పంపించడానికి సంతోషపడ్డాడు. 500 అనేసరికి తెల్లముఖం వేసి 500 పంపించాడా అన్నాడు. 500 పంపించాడు నాయన్న అన్నాడు. సరే లైటీ అని తీసుకున్నాడు. పోస్ట్ మ్యాన్ సంతోషంగా వెళ్ళాడు. మళ్ళా 2 రోజుల తర్వాత ఇంకొక ఉత్తరం వచ్చి పడింది. అందులో వీడే రాశాడు మళ్ళీ చిన్నవాడు, పరలోకం అందున్న యేసు ప్రభువా, నేను నీకు అడిగిన ప్రకారం నువ్వు బహుశా 1000 పంపిస్తావని ఆశించాను, 500 వచ్చింది. ఈసారి ఒక మాట చెప్తా గుర్తుపెట్టుకో, నువ్వు పోస్ట్లో పంపించు వాకు, నువ్వు 1000 పంపించుంటావు. ఆ పోస్ట్ మ్యాన్ 500 కొట్టేశాడు. ఆ పోస్ట్ మ్యాన్ 500 కొట్టేసి ఉంటాడు. ప్రభా ఈసారి నువ్వు పంపేటప్పుడు డైరెక్ట్గా నాకే ఇవ్వు. అది చూసి గతుక్కుమన్నాడు. ఎవరి నన్ను దొంగని చేశావు కదా నువ్వు.
సత్యనారాయణ ఈసారి 1000 తీసుకెళ్ళి యేసుప్రభు గారు నువ్వు 1000 అడిగా అంట కదా 1000 ఇచ్చాడు అని ఇచ్చాడు. చోరు దొరికావు నువ్వు. నిజంగా చిన్నపిల్లల హృదయాలు వాళ్ళ ఆలోచనలు ఇంకా గొప్ప గొప్పవి ఉన్నాయి పిల్లల సాక్ష్యాలు. నిజంగా జరిగింది విషయాలు. కఠినాత్ముడు నాస్తికుడిని మార్చింది ఒక పాప, సండే స్కూల్కి వెళ్ళే పిల్ల. వాళ్ళ ఇంటి పక్కనే నాస్తికుడు అంట, దేవుడు అంటే అస్సలు ఒప్పుకోడంట, అస్సలు ఒప్పుకోడంట, ఎగిరి పడతాడంట అలాంటివాడు. ఇంటి పక్కన అమ్మాయి చిన్న పాప, ఆయన పెద్ద ఆయన నాస్తికులకు నాయకుడు అన్నమాట. అట్టంటాడు రోడ్డు మీద ఇంట్లోకి వెళ్తున్నాడు గేట్ తీసుకొని, ఈ బుడ్డది కనపడింది చిన్నది. ఏ చిన్న దాదా ఎట్లన్నా అంటే వెళ్ళింది ఎత్తుకున్నాడు మాట్లాడిద్ది. ఏదో 4-5 ముద్దులు పెట్టాడు తీసుకెళ్ళాడు ఇంట్లో కూర్చోబెట్టుకున్నాడు, ఏదో తినేది ఇచ్చాడు. ఇచ్చి మాట్లాడటం మొదలు పెట్టాడు. ఎక్కడికి వెళ్ళావు ఈ రోజంతా, ఏమేం చేసావో చెప్పు అన్నాడు. అంటే చెప్పింది, సండే స్కూల్కి వెళ్ళాను, ఈరోజు ఏసఐ మాట్లాడిన వచ్చాను అంది. సండే స్కూలా ఏసయ్యా, దేవుడి వ్యవహారమా అన్నాడు. అవును అంది. చెప్పవాక నా దగ్గర చెప్పవాక అన్నాడు. కాదు అంకులు, అసలు ఈరోజు ఒక మాట చెప్పారు అదే పొద్దు నుంచి ఆలోచిస్తున్నా అంది. ఏంటంటే, నమ్మి బాప్తీసమం పొందువానికి రక్షణ కలుగుతుంది, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుంది అని చెప్పారు. అంటే ఏ ఇట్లాంటి మాటలని నేను నమ్మను అన్నాడు. నమ్మవా, నమ్మని వానికి నరక శిక్ష విధింపబడుతుందని చెప్పారు అంకులు అంది. ఎవడు నీకు చెప్పింది? బుర్ర పాడు చేశాడు పడతా ఎవరమై, నేను నమ్మను ఇట్లాంటి. నమ్మవా, నమ్మని వానికి శిక్ష విధింపబడుతుందని చెప్పారు అంకులు. నీ బుర్ర పాడు చేశారు వేధవలో, చంపేస్తాను ఆ దేవుడు ప్రస్తావన ఎత్తవాక నా ముందు నోర్మై అన్నాడు. బెక్కు మొహం వేసుకొని గడగడలు ఆడతా, నమ్మవా, నేను నమ్మను, నమ్మని వానికి నరక శిక్ష విధింపబడుతుందని చెప్పారు. కోప చిరాకు వచ్చింది వాడికి. వాడికి ఇష్టం లేని మాట అది. తీసుకొచ్చి గేటు దగ్గర వదిలిపెట్టాడు. నువ్వు ఆ మాట మాట్లాడావంటే నేను బయటికి నెడతా అన్నాడు. నమ్మవా, ఇదే పట్టుకుంది, నమ్మని వానికి శిక్ష విధింపబడిందని చెప్పారు. అదే మళ్ళీ ఆ మాట మానవును, పోను బయటికి అని గేటు బయట నెట్టి గేట్ వేశాడు. గేటు బయట అంకులు నమ్మవా, నేను నమ్మను అంటే ఏడుస్తా, అంకులు నమ్మకపోతే నీకు నరక శిక్ష తప్పదు కదా, నమ్మంకులు నమ్మంకులు అని అక్కడ కాసేపు నిలబడి ఏడ్చిపోయింది. ఆ పిల్ల వెళ్ళిపోయింది, ఇక వాడి మనశ్శాంతి లేదు. ఆ చిన్నది చిన్నదేనా లేకపోతే దేవదూత? ఏంది అట్లా మాట్లాడింది ఏంది నాతో? సరే వేరే వేరే వ్యాపకాలు పెట్టుకున్నాడు ఆలోచన పోగొట్టుకోవాలని. ఆ పగలంతా వేరే వేరే పనుల్లో నిమగ్నమయ్యాడు ఆలోచన పోగొట్టుకోవాలని. సాయంత్రం పండుకున్నాడు. పండుకుంటే మరి నిశ్శబ్దం ఉందిగా, మళ్ళా స్టార్ట్ అయింది. ఆ చిన్నదాని స్వరం వాని చెవులు మారుమోగొట్ట మొదలు పెట్టింది. నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును, నమ్మని వానికి శిక్ష, నమ్మని వానికి శిక్ష, దేవుడు లేడని వానికి శిక్ష, విశ్వసించని వానికి శిక్ష. పదే 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 చెవుల్లో మారుమ్రోగుతుంటే నిద్ర లేక మధ్యరాత్రి లేచాడు. మధ్యరాత్రి లేచి ఆ ఊర్లో గుర్తింపు పొందిన సేవకుడికి ఫోన్ చేశాడు. టెలిఫోన్ డిక్షనరీ ఉంటుంది కదా, దాన్ని తీసుకొని నంబర్ తీసుకొని ఓ సేవకుడికి ఫోన్ చేశాడు. ఈయన ఎవరు అతనికి తెలుసు. ఆయన దగ్గర నుంచి ఫోన్ వస్తే ఆశ్చర్యపోయాడు, వీడు ఎందుకు చేశాడు నాస్తికుడని. ఫోన్ చేసి, హలో పాస్టర్ గారేనా అంటే, అవునండి నేనే. ఏంటి సార్ ఈ రాత్రి చేశారు ఇంత ఇది అంటే, పాస్టర్ గారు దయచేసి మీరు నా ఇంటికి వస్తారా అన్నాడు. మీరు నా ఇంటికి వచ్చినా పర్వాలేదు, లేదు నేను మీ ఇంటికి రమ్మన్నా వస్తాను, కానీ ఈ రాత్రి వేళ మీ ఫ్యామిలీ మీరు ఇబ్బంది పడతారు, నేను మీ ఇంటికి వస్తే దయచేసి మీరే నా ఇంటికి రండి. వీడు రమ్మంటాడు ఏంది ఇంటికి ఏమైనా చేస్తాడేమో అనుకున్నాడు, కానీ ఏడుస్తా మాటలు చెప్పాడు, ప్లీజ్ సార్ రండి అని. ఏదో బాధలో ఉన్నట్టున్నాడు, ఏమైనా కానీ ప్రభు మీద భారం వేసి
పాపం ఆయన వెళ్ళాడు. తనతో పాటు పరిచారకుడు తీసుకుని వెళ్ళాడు. పరిచారకుడు బయట ఉన్నాడు, దైవజనుడు లోపలికి వెళ్ళాడు. వెళ్తే ఏడుస్తున్నాడు, నాకు మనశ్శాంతి లేదు సార్, చాలా ఆవేదనగా ఉన్నాను సార్, చాలా దుఃఖపడుతున్నాను. నమ్మని వానికి శిక్ష విధింపబడిందనే మాట ఉందా బైబుల్లో అన్నాడు. ఉందండి, మార్కు సువార్త 16:16 ఉందండి, నమ్మి బాప్తీసమ పొందువాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడిందని ఉంది సార్. ఉంది సార్. ఏమి నమ్మాలి, ఏమి నమ్మాలి, ఎవరిని నమ్మాలి, ఎందుకు నమ్మాలి, ఎందుకు నమ్మాలి, అదంతా నాకు చెప్పండి సార్ అన్నాడు. నాకు చెప్పండి సార్ ఆశ్చర్యపోయాడు. ఒక నాస్తికుడు బైబుల్లో ఉన్న ఒక వచనాన్ని ఎత్తి చెప్పి ఆ వచనాన్ని గురించి నాకు వివరించండి అని అతడు మాట్లాడటం దైవజనునికి ఆశ్చర్యాన్ని కలిగించింది. ఏంటిది అయ్యగారు, మీరు 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 చూస్తున్నది నిజమే, కలగాదు, నిజమే చెప్పండి అని. అప్పుడు ఆయనకి క్రీస్తుని గుర్చింది, నమ్మవలసింది నీవు పాపివని, నమ్మవలసింది నీ పాపాలకు నరక శిక్ష ఉందని, నమ్మవలసింది దేవుడు ఉన్నాడని, నమ్మవలసింది ఆ దేవుడు ప్రభు అయిన యేసు క్రీస్తు అని, నమ్మవలసింది ఆయనే నీ పాపముల కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన దేవుడని, నమ్మవలసింది నమ్మి బాప్తీసమం పొందువాడు రక్షింపబడునని, నమ్మవలసింది మారు మనసు అవసరమని అని మొత్తం సువార్త చెప్పేశాడు. ఇక ఆ రాత్రే ప్రభువుని అతని హృదయంలోకి స్వీకరించాడు. ఇలా మారిపోయిన నాస్తికులు ఇంతమంది ఉన్నారు. నాస్తికులు ఆస్తికులు అయిపోయారు నా ప్రభు కృప వల్ల. హల్లెలూయా, 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 చెప్పగట్టిగా స్తోత్రం, చూడగట్టిగా చప్పట్లు. దేవుడు లేడనే నాస్తికులు సైతం ఆస్తికులైపోయారు నా ప్రభుతో. దుర్మార్గులు, నరహంతకులు, ఘోర వ్యభిచారులు, దొంగలు, మాంత్రికులు మారిపోయారు. దీనంతటి గమనించండి, ఒక చిన్నదాని విశ్వాసం, దేవుని వాక్యాన్ని ఆ చిన్నది ఎంత అద్భుతంగా నమ్మిందో చూడండి. అంకులు నమ్మకపోతే నరకం అంట అంటే వానికి మనశ్శాంతి లేకుండా అయిపోయింది చూడు. అదే మనం ఎట్లా చెబుతాం, నమ్మకపోతే నరక శిక్ష అని బైబిల్లో రాసిందండి అంటాం. చిన్నది అట్ట కాదు, అంకులు నువ్వు నమ్మకపోతే నరకానికి వెళ్తావు అని ఏడిచింది, హృదయం కదిలింది అక్కడ. విశ్వాసాన్ని పసిబిడ్డలు ఎలా వ్యక్తపరుస్తారో చూడండి, ఎలా ప్రయోగిస్తారో చూడండి. విశ్వాసానికి రుజువుగా, నిదర్శనంగా ఒక వస్తువు ఏంటంటే సిలువలు, నూనె డబ్బాలు, కొత్త బైబిళ్ళు కాదు. వర్షం కోసం ప్రార్థన చేసినప్పుడు గొడుగు విశ్వాసానికి నిరూపణ. ఎందుకంటే నేను ప్రార్థించాను ఖచ్చితంగా వర్షం పంపిస్తాడు, తడవకుండా గొడుగు అన్నట్టు.